టూ నెంబర్స్ యొక్క నిష్పత్తి మనకి 4:5 అని ఇచ్చాడు. 8 అనేది మనకి దానికి యాడ్ చేస్తే ఆ నిష్పత్తి 6:7 గా మారింది. అప్పుడు ఆ నెంబర్స్ ఏదని అడిగాడు, మనకి ఆన్సర్స్ లో చూడండి ఇది 4:5 నిష్పత్తిలోనే ఉంది. మనకి 3 4s are 3 5s అనమాట. ఇది కూడా 2 4s are 2 5s are 4:5. ఇది 4 4s are 4 5s are 5 4s are 5 5s. అన్ని 4:5 ఇచ్చాడు. కాబట్టి మనం నెక్స్ట్ 8 యాడ్ చేస్తామా. 8 యాడ్ చేసి ఆన్సర్ నుంచి మనం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ పెడతాము. చూద్దాం చూడండి, 8 యాడ్ చేయండి. 12 + 8 ఎంత? 20. ఇంకో నెంబర్ 15 + 8 ఎంత? 23. ఈ రెండు 6:7 కాదు, ఒకే టేబుల్ లోనే పోదు. కాబట్టి ఫస్ట్ వన్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 8 కి 8 యాడ్ చేయండి 16. 10 కి 8 యాడ్ చేస్తే ఎంత? 18. ఈ రెండు ఒకే టేబుల్ లో వెళ్తుంది, 2 8s are 2 9s are. కానీ మన 6:7 రాల, కాబట్టి సెకండ్ వన్ రాంగ్ ఆన్సర్. థర్డ్ వన్ చూడండి, 16 20 8 యాడ్ చేయండి. 16 + 8 ఎంత? 24. 20 కి 8 యాడ్ చేస్తే ఎంత? 28. ఈ రెండు 4 టేబుల్ వెళ్తుంది మా 4 6s are 4 7s are. 6:7 వచ్చింది చూడండి. కాబట్టి థర్డ్ వన్ మనకి రైట్ ఆన్సర్. స్కిప్ చేయొచ్చు కదా.